విశాఖ జిల్లా సబ్బవరం మండలం ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో గుడ్ థింకర్స్ గ్రూప్ సభ్యులు పిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ పారామిలిటరీ చెందిన 12 మంది మాజీ సైనికులకు ఎమ్మెల్యే అదీప్ రాజు చేతుల మీదుగా సన్మానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదీప్ రాజు మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమాలకు ఎమ్మెల్యేగానే కాకుండా ఒక భారతీయ పౌరుడిగా మీ అదీప్ రాజుగా ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సిపి నాయకులు, మాజీ సైనికుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మన స్వార్థం చూసుకోకుండా దేశ రక్షణే ముఖ్యం భావించి మరి ఎన్నో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటూ మరి దేశ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి రైట్ సర్వీస్ మెన్ కానీ మాజీ సైనికులందరికీ కూడా, అదేవిధంగా డాక్ యార్డ్లో రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు ఒక మంచి ఆలోచనతో మరి గుడ్ థింకర్స్ అసోసియేషన్ గ్రూప్ కూడా మొదలు పెట్టినందుకు మరి దాని ద్వారా కూడా నేను చూశాను అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. వారి మనస్ఫూర్తి అభినందిస్తూ మరి ముఖ్యంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రజాసేవకు సంబంధించినటువంటి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మరి నేను మాత్రం ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే గారే కాదు ఒక అదీప్ రాజుగా కూడా ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాలు ముందుంటాను. ఈ గ్రూప్కి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే నేను ఖచ్చితంగా ముందుండి నేను చేస్తాను. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ శుభ సందర్భానికి కారణం ఏంటి అని అంటే గుడ్ థింకర్స్ అసోసియేషన్ అనబడే ఒక గ్రూప్ దీనిలో డిఫెన్స్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మరియు పారామిలిటరీ దళాలైన సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ ఐటీబీపీ ప్రస్తుతం రిటైర్డ్ అయి వారి వారి ఊర్లలో కార్యక్రమాలను నిర్వర్తించుకుంటున్న వారు కలిసి ఏర్పాటు చేసుకున్న ఈ గొప్ప ఈ గ్రూప్ ఇది. ఈ గ్రూప్